హలో సార్, తమరు మాట్లాడగలరండి? మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా దురదృష్టకరం అండి. ఈరోజు కారణం ఏంటంటే మన తొగ్గులక ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు వారి కుటుంబాల మీద ఏ విధమైన కష్టసాధక చర్యలు చేస్తారో మనం చూస్తూనే ఉన్నాం. అతను చేసినటువంటి పనికిమాలిన పనులను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. కేసులు లేకుండా కూడా ఇంటికొచ్చి ఆ నాయకుల్ని కానీ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం రోజు చూస్తూనే ఉన్నాం. సిఏడి డిపార్ట్మెంట్, ఈ సిఏడి డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో, ఎవరి కోసం పనిచేస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. శుక్రవారం వస్తే చాలు ఎవరొకరి మీద కేసు పెట్టడం. శనివారం ఆదివారం కోర్టు ఉండదు కాబట్టి బెయిల్ రాదని ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది చేయడం తప్పించి సిఏడి డిపార్ట్మెంట్ వేరే పని లేని పరిస్థితి. వీళ్ళు చూశారు, టీవీలో చూస్తున్నారు, ఉదయం నుంచి కూడా. మా అబ్బాయి చింతకాయలు విజయ్ ఫ్యామిలీతో హైదరాబాద్లో ఉన్నాడు, పిల్లలు చదువుకున్నారు అక్కడ, చిన్నపిల్లలు. అతని మీద నా పోయినసారి సిఏడి డిపార్ట్మెంట్ కేసు పెట్టారు, వాడు హైకోర్టుకి వెళ్ళి బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. కోర్టు వారు పెద్దలు బెయిల్ కూడా ఇచ్చారు మాకు. మరి మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇవాళ చూశారు, ఇవాళ రాత్రి నుంచి ఆంధ్ర సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసులు హైదరాబాద్లో మా అబ్బాయి ఉన్నటువంటి అపార్ట్మెంట్ దగ్గర రాత్రి నుంచి ఉన్నారు. ఉదయం ఏమో డ్రైవర్ని కొట్టి, ఆ డ్రైవర్ని కొట్టి అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిపోయారు. వాళ్ళు చెప్పారు, విజయ్ గారు లేరండి, క్యాంప్లో ఉన్నారు, వాళ్ళు మేడం గారు కూడా లేరని చెప్పిన లోపలికి ఎంటర్ అయిపోయారు. యజమానులు లేకుండా, ఇంటి యజమానులు లేకుండా ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి మీ ఎవడిచ్చారండి? మీ డిపార్ట్మెంట్కి అధికారం ఎవడిచ్చారు చెప్పండి. ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిపోయిన తర్వాత మొత్తం ఇల్లు అంతా కూడా చెక్ చేసుకున్నారట. బాత్రూమ్ దగ్గర నుంచి కప్బోర్డ్ దగ్గర నుంచి అన్ని చెక్ చేసుకున్నారట. ఆ డ్రైవర్ని కొట్టారట. అక్కడ మా ఆంటీ ఒకరు ఉన్నారు, ఆమెని కూడా బెదిరించారట. తర్వాత పిల్లలు, చిన్న పిల్లలు, బాబుకేమో 2 సంవత్సరాలు, పాపకి 4 సంవత్సరాలు, ఆ ఇద్దరు పిల్లలను కూడా పిలిపించి ఇద్దరు కూడా ఉంచోబెట్టి ఫోటోలు తీసి, మీ నాన్న ఎక్కడ ఉన్నారో చెప్పండి, చెప్తారా చెప్పరా అని చెప్పి ఆ పిల్లల్ని కూడా, చిన్న పిల్లలు కూడా బెదిరిస్తారంటే ఈ ముఖ్యమంత్రి ఎంత దౌర్భాగ్యమో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీ ప్రతాపం ఏమైనా ఉంటే మా అమ్మ చూపించు, మనం తెలుసుకుందాం. అంతేకా చిన్న పిల్లలయ్యా, వాళ్ళు ఫోటోలు తీస్తావా? ఫోటోలు తీయడానికి మీకు ఎవడిచ్చారు పర్మిషన్? తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా ఫోటోలు తీసే అధికారులు మీకు ఎవడిచ్చారు? సిఐడి డిపార్ట్మెంట్కి అసలు ఏ నోటీసులు లేకుండా చర్చ ఇంట్లోకి ఎలాగెంటర్ అయ్యారు? నోటీస్ ఇవ్వాలి, చెక్ చేసుకోవడానికి ఇల్లు చెక్ చేసుకోవడం నోటీస్ ఇవ్వాలి కదా. ఇష్టం వచ్చిన ఎవరి ఇంట్లో వాళ్ళు దూరిపోదా? ఈ భద్రత అంటిది సిఐడి బాస్ గారు ఎవరు? సునీల్ గారు, మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, మీరు మీకైనా కనీసం ఆలోచన ఉండాలి కదా, మీకైనా కొంచెం బుద్ధి ఉండాలి కదా. ముఖ్యమంత్రి ఏం చెప్తే చేసేది కదా, డిపార్ట్మెంట్ అధికారం ఉంది, అసలు ఆలోచించవలసిన అవసరం ఉంది. సునీల్ గారు ఏంటండి ఘోరం? శుక్రవారం వస్తే ఎవడింట్లోకి వెళ్తామో తెలియదు. దోపిడీదారు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో, మీ ముఖ్యమంత్రే పెద్ద దోపిడీదారు, మీ మంత్రులు చాలా మంది దోపిడీదారులు ఉన్నారు. వాళ్ళని చూపించాం మీ ప్రతాపం, నా మీద చూపిస్తారే. మేం తప్పు చేసాం? మేము పుట్టినప్పటి నుంచి మాకు బోహ వచ్చింది నుంచి మేము తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే మాకు ప్రాణం, ఎన్టీ రామారావు గారు అంటే మాకు గౌరవం. అతని కోసం ఏమైనా చేస్తాం. మీ ముఖ్యమంత్రి తప్పు చేస్తారని ప్రశ్నించే హక్కు మాకు ఉంది ప్రజాస్వామ్యంలో, ప్రశ్నించకూడదా? ఏమైనా 3 సంవత్సరాలు పడి ఏ పని పని చేశాడా? ఈ సిఐడి డిపార్ట్మెంట్ ఈ పని ఉంది, 3 సంవత్సరాలు పడి చూస్తున్నాను.
అందరిని అసలు ఏం చెప్తే చేశాడు, ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం. అర్ధరాత్రి మీద వస్తారు ఇంటికి, అర్ధరాత్రి మీద వచ్చిపోయి ఇల్లు గోడలు పడగొడతారా? ఎవరిచ్చాడు మీకు అధికారం? తమాషాలుందా ఈ ముఖ్యమంత్రికి? మీకును ఇదే పరిపాలన? ఒక ఐపీఎస్ ఆఫీసర్ నీకు సిగ్గుపడవలసిన అవసరం లేదే, ఏం చేయమంటే చేస్తావా? మీకు పిల్లలు లేరా ఇంట్లో? ముఖ్యమంత్రి గారికి ఇద్దరు ఆడపిల్లలు లేరా? వాళ్ళింటికి ఆడపిల్లలకి ఫోటో తీస్తారు, పిల్లలకి ఫోటో తీస్తారు? మీరు ఎవరి పర్మిషన్ తీసిస్తారు? మీరు చిన్న పిల్లలయ్యా, వాళ్ళు ప్రశ్నించడం ఏంటే? 2 సంవత్సరాల బాబుని ప్రశ్నిస్తారా? 4 సంవత్సరాల పాపని ప్రశ్నిస్తారా? ఏం తప్పు చేసేవారు ప్రశ్నిస్తారా? ఏం నేరం చేసాం మేము? ఏ నేరం చేసి చూపించు. మీ ముఖ్యమంత్రిలో మీ ఆర్థిక నేరస్తులు కాదు, మీ ముఖ్యమంత్రిలో జైల్లో లేవు. పద్ధతి కాదు, మీరు నోటీస్ ఇవ్వాలి మాకు. ఎఫ్ఐఆర్ ఏం పెట్టారు? అలా ఎఫ్ఐఆర్ పెట్టామని చెప్పి మాకు నోటీస్ ఇచ్చి మీరు ఇంటికి ఇచ్చిన తర్వాత మేము ప్రశ్నించాలా? ఏ నోటీస్ లేకుండా ఇంట్లోకి వచ్చే అధికారం మీకు ఎవడిచ్చాడు? బెదిరిస్తే వెళ్ళిపోతూ ఉంటున్నారు మీరేమన్నా? పార్టీ కోసం, మా ధర్మం కోసం, మా పార్టీ బతికి బతికి కోసం, మా నాయకుల్ని కాపాడడం కోసం ఎంతకైనా తెగిస్తాం. అలా రెచ్చగొట్టి బెదిరించిపోతాం మేము. వచ్చినే లేదు ఈ పోలీసులకి సీఏడీకి భయపడి ప్రసక్తి లేదు చెప్పి మనం చేస్తాం. చెప్పండి మీ బాస్కి, చెత్తనా కొడుకులు అంతగా ఏం చేసి మేము భయపడి ప్రసక్తి లేదు. పద్ధతి కాదు, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వాటిని గౌరవించండి. పార్టీ 1 నోటీస్ ఇవ్వాలి మాకు. రాష్ట్రం మా ఇంటికి వచ్చి 41 నోటీస్ ఇవ్వకుండా ఇంటికి వచ్చేస్తారు మీరు? ఏ నోటీస్ ఇవ్వకుండా ఇల్లు గోడ పడగొడేస్తారా? భయపడకపోతాం అనుకున్నారా? మీకు లొంగిపోతాం అనుకున్నారా? ప్రశ్నే లేదు, ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి గారు మీకు మనం చేస్తున్నాను ఈవేళ, మీకు పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతుంది. ఇటువంటి పనులు మానుకోండి, లేకపోతే బాగుండదు. మీకు పోయే కాలం దగ్గర వచ్చింది, ఆలోచించుకోండి. ఇలా బెదిరింపులు బెదిరిస్తే నాయకులు ఇంట్లో పడుకుంటారు. మనం గెలిచి వచ్చి అనుకున్నాము, ప్రజలు కూడా అర్థం చేస్తున్నారు నీ గురించి. ఈవేళ 188 పెద్దలు ఈ దిక్కుమాల ప్రభుత్వం పోవాలని చెప్పి కోరుకుంటున్నారు. వీళ్ళు ఇచ్చే నా కొడుకుని పోవాలని కోరుకుంటున్నారు. తెలుసుకో, ఆ విషయం తెలుసుకో. నువ్వు బెదిరించారు మాత్రాన బెదిరిపోయే మనుషులు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు లేరు. ఇది తప్పుడు పని. చిన్నపిల్లలయ్యా, చిన్నపిల్లలు ప్రశ్నిస్తారా? ఏం తప్పు చేశారా పిల్లలు? దిగ్గిలేదులే ఫోటోలు తీయడానికి. తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా ఫోటోలు తీయకూడదన్న పరిస్థితి నీకు తెలీదా? విదేశాల్లో అయితే తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా ఫోటో తీస్తే బొక్కలు వేసేస్తారు. ఆ మాత్రం జ్ఞానం లేదా ఇంక జ్ఞానం నీకు? ఇది పద్ధతి కాదు. సోదరులందరికీ మనం చేస్తున్నాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మనం చేస్తున్నాను. ఇది చాలా అన్యాయం అండి. ప్రశ్నిస్తే తప్పు ఏంటండి? నువ్వు దోపిడీ చేస్తున్నావు ముఖ్యమంత్రి, నువ్వు దోపిడీ చేస్తున్నావు చెప్తావు. మాది ప్రతిపక్షంగా మా బాధ్యత అది. దాన్ని బొక్కలేసేస్తావా? కేసులు పెడేస్తావా? నువ్వు గంగా వ్యాపారం చేస్తున్నావు మీ వాళ్ళు చెప్తావు, అది కరికట్టు. చెప్పులేదు బొక్కలేసేస్తావా? ఇసుక దోపిడీ చేస్తున్నావు, మత్స్య దోపిడీ చేస్తున్నావు, ప్రతీది దోపిడీ చేస్తున్నావు. రాష్ట్రాన్ని అల్లు కల్లోలం చేస్తావు. రాష్ట్ర పరిస్థితి అధ్వానం చేసి పాలిస్తావు. మన పిల్లల భవిష్యత్తు లేకుండా చేసి పాలిస్తాం. అవి ప్రశ్నిస్తే తప్ప అండి. నా బాధ్యత ఏంది? ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మాకుంది. నీ మూర్ఖుడు కాబట్టి నువ్వు ఆలోచించు. రాష్ట్రం గురించి ఆలోచిస్తాం కాబట్టి మాకు తెలిసి బాధ్యత. అంటే ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి, చట్ట ప్రకారంగా రండి. మీ కాదాను దొంగ అర్ధరాత్రి మీద వచ్చి దొంగసాటిని వచ్చి ఇంట్లో పర్మిషన్ లేక ఇంట్లోకి వచ్చి యజమానులు లేకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బెదిరించి చిన్న పిల్లలు బెదిరిస్తే ఏంటండి పద్ధతి? ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్నావా, రాక్షస ప్రభుత్వంలో ఉన్నావా మనం? ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇటువంటి ధైర్యంగా పోరాడుతున్న నాయకుని కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడతారు ఆయన ప్రజలందరూ కూడా? ఎవరు కాపాడతారు మీరు? ఈ రాష్ట్రంలో ఎంతమంది చేసి పెట్టి ధైర్యంగా మాట్లాడడం తప్ప, తప్పుని తప్పని చెప్పడం తప్ప, మాకు మేము చేసిన తప్ప చెప్పండి. నీకెందుకు పోయి పడుకోమని చెప్తారా మమ్మల్ని? ఈ రాష్ట్రం కోసం మేము మాట్లాడకూడదా? రాష్ట్రంలో పౌరులుగా మేము మాట్లాడకూడదా? మీరు మీ ఇంత తెగించి ఇన్నికి నా మీద 14 కేసులు పెట్టారు, అయినా భయపడలేదు అండి. ఇంకా పెట్టుకోమన్నాం, ఏం పీచుతో పీక్కోమని చెప్పాను నేను. భయపడాల్సిన అవసరం ఏముంది? నేను తప్పు చేస్తే భయపడాలా? నేను తప్పు చేస్తే నా కుటుంబ సభ్యులు సిగ్గుపడాలా? నేను ఎప్పుడు తప్పు చేయను, నా కుటుంబ సభ్యులు కూడా బాధపడరు. ఎందుకంటే మా వాళ్ళు చేసింది కరెక్ట్ అని అనుకుంటారు. వాళ్ళు గౌరవంగా బతికే కుటుంబాలు మనం. నీలాగా దోపిడీదారులు కాదు, దోపిడీదారుల కుటుంబాలు కాదు, మనుషులు హత్య చేసి బ్రతికే కుటుంబం కాదు మాది. రామారావు గారి ట్రైనింగ్ అయిన మనుషులు మేము. పెద్ద ఆయన మాకు ట్రైనింగ్ ఇచ్చాడు, నీతిగా బతకమని చెప్పాడు, అలాగే బతుకుతున్నాం మేము. ఇప్పటికే ప్రజలందరూ నేను కోరింది ఒకటి, ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు, ఇంత ఘోరం జరుగుతున్నప్పుడు ఇంట్లో కూడా ఆడవాళ్ళని కూడా తిట్టి పరిస్థితికి వస్తే ఎలాగండి? ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుతారండి? ఇష్టం వచ్చి మాట్లాడతారండి? ఇప్పుడైనా చూసామండి? నేను 40 సంవత్సరాలు జీవితంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలేదు. నేను గతంలో కూడా లేదు, ఇప్పుడు కూడా. ఇంత దిగజారిపోయి పరిపాలన చేస్తుంటే ప్రజలందరూ కూడా మాట్లాడకపోతే ఈ రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుంది. ఓన్లీ మాకు ఎలగాలని ఏం చేస్తాం? జరుగుతుంది, మేము తట్టుకుంటాం, లేకపోతే ఏదో అవుతుంది. పార్టీ కోసం కష్టపడతాం, ఏదైనా పర్లేదు మాకు. కానీ రాష్ట్రం కోసం ఆలోచించండి, ఇటువంటి దౌర్భాగ్యం మీద ఆలోచించండి, ఇటువంటి దౌర్భాగ్యం తరిమి కొట్టడం కోసం ఆలోచించమని చెప్పి అందరినీ కోరుకుంటూ సిఐడి డిపార్ట్మెంట్ నేను కోరుకుంటున్నాను. చెయ్యండి, మీరు డ్యూటీ మీరు చెయ్యండి, కానీ పద్ధతి ప్రకారం చేయండి. పర్మిషన్ లేక ఇంట్లో రావడం అంటే కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. నా మీద 14 కేసులు పెట్టారు, అన్ని బెయిల్ ఇచ్చే కోర్టు బెయిల్ ఇచ్చింది. మా అబ్బాయి మీద గతంలో కేసు పెట్టారు, దానికి బెయిల్ ఇచ్చింది. ఇంకా బెయిల్ ఆర్డర్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. మరి ఇన్ని ఆర్డర్లు ఉన్నా కోర్టు పై ఆర్డర్లు ఇచ్చేసరికి పరిస్థితి దర్శనం చేయడంటే శుక్రవారం రావడం, శనివారం ఆదివారం లాక్ డేస్ కొట్టేడు. లేదు, రఘురామరాజు గారు కొట్టినట్టు మమ్మల్ని కొట్టాల. మమ్మల్ని కొడతా ఉంటే ఈ తొక్కలకేమో ఇంట్లో కూర్చొని లైవ్ చూడాలి. ఇదేంటి పరిపాలన? ఇదేంటి ముఖ్యమంత్రి చేయాల్సిన విషయాలు? ఇదేంటి ముఖ్యమంత్రి దాని బాధ్యత? ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేసి, ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా, నాకు జరిగిందో నా కుటుంబం జరిగిందో కాదని అడిగింది. చాలా మంది ఇదే జరుగుతుంది. ఆడవారిని చూడకుండా రాత్రులు తీసుకెళ్లి జైల్లో పెట్టడం, రాత్రి ఇంటికి వచ్చి కొట్టడం, గోళ్ళు పగలగొట్టడం, ఇల్లు పగలగొట్టడం, ఇంకా గౌరవం ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు తిట్టడం. గౌరవమైన బూతు మాటలు, ఆడవాళ్ళు కూడా బూతు మాటలు మాట్లాడడం. ఇప్పుడైనా మాట్లాడేవాళ్ళు గతంలో ఎప్పుడైనా ఏ నాయకులు మాట్లాడారండి? ఇంత అన్యాయం అండి, ఇంత అన్యాయం అండి. దీన్ని ప్రజలే మాకు మేమే కాదు, ప్రజలకు కూడా ముందుకు వచ్చి ఇటువంటి దుర్మార్గమైన పరిపాలనకి, ఇటువంటి అవినీతి నాయకుల్ని భూస్థాపితం చేయవలసిన అవసరం మనకు ప్రజలకు ఉందని కూడా సభలు పనిచేస్తూ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు కానీ సిఐడి బాస్ అట, బాస్ ఒకటే పేరు, ఇదిగే నీకు బాస్ బాస్ ఏదైనా ఒక రూల్ ప్రకారం చేస్తున్నావే, ఎందుకే నీకు ఐపీఎస్ తీసి పారేటప్పుడు మనసు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. తిరుగుబాటు వచ్చిందంటే ఎవరిని కూడా జనం లెక్క చేయరు. చరిత్ర చూసుకోండి, తిరుగుబాటు వస్తే ఎవరు ఆఫ్ చేయలేరు. ఆ తిరుగుబాటు రావడానికి కారణం మీరు అవుతున్నారు. మీరు ఎప్పుడైతే ప్రజలను రెచ్చగొట్టారో, ప్రజలు రెచ్చిపోయారంటే మీ పోలీస్ కాదు, మీ సిఐడి డిపార్ట్మెంట్ కాదు, ముఖ్యమంత్రి కూడా ఏమి చెయ్యలేడు. ఇప్పటికీ మీ ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి ధైర్యం లేక చుట్టూ డేరాలు పట్టుకొని తిరుగుతున్నాడు, పోలీసులు లేకపోతే బయటికి రాలేకపోతున్నాడు. అది మీ ముఖ్యమంత్రి పరిస్థితి. ఆలోచన చేయండి, ఇప్పుడే తెలిసింది నాకు వార్త. నర్సీపట్నం సిఐడి కూడా ఇప్పుడు నర్సీపట్నం ఉన్నారట, అక్కడ మా అబ్బాయి ఇంటి దగ్గర అక్కడ పెట్టారు, ఇప్పుడు నర్సీపట్నం వచ్చారు. ఎందుకు వచ్చారు నర్సీపట్నం? ఇంకేం చేస్తారు మీరు? ఇల్లు పడకుండా ఇస్తారా? లేదా మా కుటుంబ సభ్యులందరూ అరెస్ట్ చేసి నాటు వేస్తారా?
ఎందుకండి ఎందుకండి వచ్చారు ఎవరో అట పులి పులి అంటే భలే ఇంటి పేరు పులి అంటే పులి విజయ్ కుమార్ అట రాజమండ్రి మరి సిఐడి ఆఫీస్ నుంచి వచ్చారట ఇప్పుడు రాజమండ్రి నుంచి వచ్చారట ఇప్పుడు ఇక్కడ నర్సీపాండ కూడా నర్సీపాండ ఇప్పుడు ఆలోచించి ఉన్నారు మరి అక్కడ మా అబ్బాయి ఇటు దగ్గర 100 మంది లేరు ఇక్కడ 100 మంది ఏం చేస్తారండి ఏం తప్పు చేసామండి ఏం తప్పు చేసి చెప్పండి పోనీ ప్రజలకి అయ్యన బాధ్యులు తప్పు చేశాడు విజయ్ తప్పు చేశాడు తెలుగుదేశం నాయకులు తప్పు చేశారు అంతే కేసు పెడుతున్నాం అయిపోయింది ధైర్యంగా చెప్పండి ఎందుకంటే దొంగల్లాగా దొంగలు పట్టుకోవాల్సి పోలీసులు మీ దొంగల్లాగా వ్యవహరిస్తారు సిగ్గుపడండి అయ్యా సిగ్గుపడండి అయ్యా ఇది పద్ధతి కాదు పద్ధతి మార్చుకోమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను నా మా ఇష్టం అనుకుంటే మేమే పోసలు అనుకుంటే మీకు కూడా సరైనటువంటి పనిష్మెంట్ త్వరగా జరుగుతుందని కూడా ప్రజలు ఊరుకోరే విషయాల్లో నుంచి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇది ఇమీడియట్గా తప్పింది ఇప్పుడు కానీ మానుకోండి ఇవ్వండి నోటీసులతో కేసు పెడతారా నోటీస్ ఇవ్వండి ఎందుకు దొంగపాటు చేయడం దొంగలా వ్యవహారం చేయడం నోటీస్తే నోటీస్ సమానం చెప్తున్నాం లేదంటే మేము కోర్టుకు వెళ్తాం న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానానికి వెళ్తాం అందుకని దొంగ దెబ్బలు తీయడం దొంగచాటం కావడం పర్మిషన్ లేక ఇంట్లోకి దొంగలా దూడడం ఇది పద్ధతి కాదు ఇది చట్టాలు ఒప్పుకో చట్టాలకైతే ప్రజలు కూడా ఒప్పుకోరన్న విషయాన్ని మీరు గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంలో కోరుకుంటున్నాను.